మరో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది దాదాపు నెల రోజులుగా సాగుతున్న బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక ఓ కొలికి వచ్చింది మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి సారథ్యంలో కంది మల్లయ్యపల్లి సంస్థానం ప్రజల సాకారంతో పీఠాధిపతి ఎంపిక పూర్తయింది దివంగత పీఠాధిపతి మొదటి భార్య మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠాధిపతిగా ఎంపిక చేసేందుకు సయోధ్య కుదిరింది బ్రహ్మంగారి మఠం ఉత్తరాధికారిగా దివంగత పీఠాధిపతి మొదటి భార్య రెండవ కుమారుడు వీరభద్రయ్యను నియమించారు వీరి తదనంతరం పీఠాధిపతిగా మారుతి మహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు ఈ తీర్మానానికి ఇరు వర్గాలు అంగీకరించినట్లు కంది మల్లయ్యపల్లి సంస్థానం ప్రజలు వెల్లడించారు దాదాపు నెల రోజుల పాటు నూతన పీఠాధిపతి నియామకం విషయంపై కుటుంబ సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి కానీ ఈ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు సుమారు ఇరవై మంది మఠాధిపతులు ప్రభుత్వ పెద్దలు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు బ్రహ్మంగారి వారసుల ఎంపికకు సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు మనకు రమేష్ వారసుడి విషయంలో రెండు కుటుంబాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లేనా ఇందులో ఏవైనా షరతులున్నాయా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం దాదాపు ఒక కొలిక్ వచ్చిందని చెప్పవచ్చు నిన్న నుంచి అంటే అటు వైసీపీ నేతలతో పాటు పలువురు ప్రజా సంఘాలు అదేవిధంగా స్థానికులు అందరూ కూడా కూర్చొని జరిపినటువంటి చర్చలన్నీ కూడా దగ్గరికి వచ్చేసాయి అయితే రెండవ రోజు కూడా మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి స్వయంగా ఆయన సమక్షంలోనే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మైదుకూరు ఎమ్మెల్యే అయినటువంటి రఘురామ్ రెడ్డి ఇంటి అంటే ప్రొద్దుటూరు నగరంలో ఉన్నటువంటి రఘురామ్ రెడ్డి ఇంట్లోనే ఇప్పుడు ఇరు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు ఈ చర్చలకు వెంకటాద్రి స్వామితో పాటు అదేవిధంగా వీరభ్ర వీ స్వామి కూడా హాజరయ్యారు వచ్చినటువంటి పీఠాధిపతులలో ప్రధానంగా వెంకటాద్రి స్వామిని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సన్మానం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఎమ్మెల్యేని కూడా ఈ యొక్క ఫీటాధిపతులు సన్మానం చేసి ఈ ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని చెప్పినట్టు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది ఈ అంశం పైన అంటే ఇరు కుటుంబ సభ్యులతో మరో మరో చర్చలు జరిపిన తర్వాత ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా ముఖంగా ఈ సమస్యకు ఒక చమరి గీతం పాడుతాడనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది ఎమ్మెల్యే కూడా అదేటువంటి సంకేతాలు కూడా జారీ చేశారు ఎందుకంటే తాను ఇప్పటికీ చర్చలు జరుపుతూ ఉన్నాను అదేవిధంగా వెల్లం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఇందులో పూర్తిగా సహకరిస్తున్నారు వీరిద్దరి యొక్క సహకారంతో ఈ సమస్యను ఖచ్చితంగా మేము పరిష్కరిస్తామని చెప్పిన కూడా వారు అంటూ ఉన్నారు సాయంత్రం అన్ని వివరాలను కూడా వెల్లడి చేసేటువంటి అవకాశం ఉంది అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామ పెద్దలు అంటే మా బ్రహ్మం గారి మాటానికి చెందినటువంటి గ్రామ పెద్దలు ఉన్నారు చెప్పండి అంటే నిజంగా నిన్న చర్చలు జరిగాయి ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు వీరనాయన రెడ్డి గారు వీరనాయన రెడ్డి గారు అలాగే గ్రామ ప్రజల అభిష్టం మేరకు నిన్న జరిగిన చర్చల్లో శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి మొదటి భార్య శ్రీమతి చంద్రవతమ్మ గారి పెద్ద కుమారుడైనటువంటి శ్రీ శ్రీ నొసం వెంకటాద్రి స్వాముల వారిని ఏకగ్రీవంగా పీఠాధిపత్యం ఎనిమిదో తరం పన్నెండవ పీఠాధిపతిగా ఎన్నుకోవడం జరిగింది ఆ విషయం పెద్దలు కూడా చెప్ చెప్తారు సాయంకాలం కాబట్టి గ్రామస్తుల అభిష్టం మొత్తం కూడా వెంకటాద్రి స్వామివారు పీఠాధిపతి కావాలని చెప్పేసి ఇంతకాలము ఈ విషయము ఉంది ఎవరు పీఠాధిపతి ఎవరు పీఠాధిపతి అని చెప్పేసి టీవీలలో ప్రజలు చాలామంది వేహికలతో ఎదురు చూస్తున్నారు కాబట్టి మా అంచనా ప్రకారం ఈ సాయంకాలం దానికి చర్మవితం కాబోతుంది శ్రీ శ్రీ వెంకటాద్రి స్వాముల వారు పన్నెండో పీఠాధిపతిగా ఎన్నిక కాబోతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సో ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఎటువంటి సయోధ్య కుదిరింది రెండవ కుమారుడైనటువంటి వీరభద్రస్వామికి ఎటువంటి పదవి ఇవ్వాలనుకుంటున్నారు అదేవిధంగా మారుతమ్మకి ఏంటి ఎటువంటి న్యాయం చేయబోతున్నారు అంటే మాకు తెలిసినంతవరకు ఇది కుటుంబ విషయం కాబట్టి మన పెద్దలు మైదికూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురాం రెడ్డి గారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళ మధ్య సయోధ్య కుదిరించినట్టు తెలుస్తుంది అయితే కుటుంబీకులందరూ అభిష్టం మేరకే వాళ్ళ కుటుంబంలో పెద్దవాడైనటువంటి శ్రీశ్రీ వెంకటాద్రి స్వాముల వారికే మొదటిగా పీఠాధిపత్యం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తుంది తర్వాత కిడ్నీ దానం చేసినటువంటి భద్రే స్వాముల వారికి ఇవ్వవచ్చు అని చెప్పేసి మా అభిప్రాయము ఈ విషయాన్ని పెద్దలు తెలియజేస్తారని అనుకుంటున్నాను సో అయితే ఇప్పటికీ దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ ఈ విషయము ఈ విషయానికి చరమగీతం పాడినట్టు తెలుస్తుంది ఈ సాయంకాలం అన్ని విషయాలు మీడియా ముఖంగా మన పెద్దలు సెట్టిపల్ల రఘురామ్ రెడ్డి గారు తెలియజేస్తారు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అందరూ ప్ర యావత్ ప్రపంచం వెహికల్తో ఎదురు చూసినటువంటి బ్రహ్మగారు విషయం ఎవరు పీఠాధిపతి ఎవరు పీఠాధిపతి అన్నదానికి మరి కాసేపట్లో మరి కొన్ని గంటల వ్యవధిలో దీనికి చరమగీతం కాబోతుంది ఈ సాయంకాలం మీడియా ముఖంగా అందరికీ పెద్దలు ఎవరు పీఠాధిపతి ఎనిమిదో తరం పన్నెండో పీఠాధిపతి ఎవరు కాబోతుందని చెప్పేసి వారి ద్వారా వింటే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరు పీఠాధిపతి అన్నటువంటి సమస్యకు వివాదానికి మరి కాసేపట్లో చమరి గీతం పాడుతున్నట్లు దానిని అధికారికంగా ఎమ్మెల్యే ప్రకటించేటువంటి అవకాశం కూడా మెండుగా కనపడుతుంది ఓవర్ టూ స్టూడియో థ్యాంక్ యూ రమేష్